Back to news. Amaravati inner ring road alignment case lo Chandrababu mundastu bail petition pai vicharana vaida padindi. Vicharanu ee nela 26ku vaida vesindi High Court. Skill development case lo Rajahmundry Central Jail lo na Chandrababu ku Amaravati inner ring road alignment case lo CID PT warrant petition vesindi. Deento Chandrababu mundastu bail kosam High Court nu aashrayincharu. Inner ring road perito bhoomula konugolulo akramalu jaragayani CID aaropistondi. Ring road veyakundane akramalaku ela palupadtarantu TDP tarapu nyayavadulu prashnistunnaru. Deenipai marina updates ivadaniki maa pratinidhi Jayaraj live lo siddhanga unnaru. Jayaraj, Krupa inner ring road scam lo modati nindituduga unnatundi Nara Chandrababu Naidu bail petition vaayida padindi. Deeniki sambandhinchi ee roju మధ్యాహ్నం వాదపోవాదాలు జరగాల్సింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం వాయిదా పడినటువంటి నేపథ్యం ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్లో మొత్తం చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలైన్మెంట్ సిఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా మార్చారు. తనకు అనుకూలమైన సంస్థలో వ్యక్తులకు కావాల్సిన విధంగా దీని మార్పులు చేర్పులు చేయడం ద్వారా దాదాపు 151 కోట్ల రూపాయలకు పైగా నిధులు అక్రమంగా దుర్వినియోగం అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా నమోదు చేశామని సిఐడి చేసినటువంటి కస్టడీ పిటిషన్ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన వాదాపవాదాలు జరగాల్సిందే. అయితే దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలను కూడా 22వ తారీఖు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. మొత్తం మీద చూస్తే ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రిమాండ్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మరొకవైపు ఫైబర్ నెట్ కేసులో కూడా దీనికి సంబంధించిన బెయిల్ కూడా దీని బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం. మరొకవైపు క్వాష్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడైనా తీర్పు రిజర్వ్లో వచ్చింది ఏపీ హైకోర్టు, దీనిపైన ఎప్పుడైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యం. సిఐడి దీనికి సంబంధించినటువంటి బెయిల్ వైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఒకవైపు కోర్టును ఆశ్రయించి వాదోపవాదాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు చంద్రబాబు తరపున ఉన్నటువంటి కేసులన్నింటి కూడా ఒక్కొక్కటి బయటకు తీయటం, దానిపైన కస్టడీకి అదేవిధంగా మరికొంత విచారణకి మరొక విచారణ సందర్భంగా ఆయన అనుమతించాలి అని చెప్పేసి సిఐడి కస్టడీ పిటిషన్లు అటు హైకోర్టులోను ఇటు సిఐడి కోర్టులోను వేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో ఒక అంతుపట్టనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూస్తే ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కామ్లో జరిగినటువంటి కేసుకు సంబంధించిన వాదోపవాదాలన్నీ కూడా ఈ నెల 22కి వాయిదా పడ్డాయి. కృప రైట్ జయరాజ్, మొత్తం మీద బెయిల్ పిటిషన్పై తీర్పు అయితే 26కు వాయిదా పడింది. ఈ నెల 26కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.